నెక్స్ట్ సమ్ ఫోర్త్ సమ్ చూడండి. ఆన్ 1st January 1990 ద రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్ Reserve for bad debts account show a credit balance of 15,000. The bad debts during the year 9,500. On 31st 1990, the debtors 2,60,000, and 5% reserve bad debts is required to be maintained. అంటే 1/1/90 రాణిబాకిల ఖాతాలో రాణిబాకిల నిధి ఖాతాలో 15,000 రూపాయల క్రెడిట్ నిల్వ చూపుతుంది. సో రాణి ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందండి, రాణిబాకిల నిధి ఖాతాలో రాసుకున్నామా, రాణిబాకి నిధి ఖాతాలో 15,000 రూపాయలు క్రెడిట్ చూపుతుంది. సంవత్సరంలో ఏర్పడే రాణిబాకీలు 9,500. 31/12/90 రుణగ్రస్తుల మొత్తం 2,60,000. రుణగ్రస్తులపై రాణిబాకీ నిధిని 5% ఏర్పాటు చేయండి. అలాగే 91 ఇచ్చాడు, అలాగే 92 ఇచ్చాడు, అంటే 3 ఇయర్స్ ఇచ్చాడు. 90 ప్రిపేర్ చేయాలి, 91 ప్రిపేర్ చేయాలి, 92 ప్రిపేర్ చేయాలి. అంటే 91లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఓకే, అది గుర్తుపెట్టుకున్నాం. 91లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, రెండోది రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో దానికంటే ముందర ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డెటార్స్లోంచి బ్యాడ్ డెప్ట్స్ తీయాలా అవసరం లేదా అనే పాయింట్. ఇక్కడ ఎక్కడ కూడా తీయాలని చెప్పి చెప్పలేదు, ఎక్కడ కూడా తీయలేదు అని విషయం చెప్పలేదు. చూడండి, ద ఏమని చెప్పాయండి బ్యాడ్ డెప్ట్స్ గురించి, ద బ్యాడ్ డెప్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంటెడ్ 9,500 అన్నాడు. సో 9,500 బ్యాడ్ డెప్ట్స్ అన్నాడు తప్ప ఈ ప్రెసెంట్ ఇయర్ తీయలేదు, తీసిన తర్వాత అనే పదాలు ఎక్కడ వాడలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా డెటార్స్ నుంచి బ్యాడ్ తీయక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ తయారు చేసుకున్నాం. సో బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్లో సో 1991 సో 31st 12 చూడండి, బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ రాణిబాకిల ఖాతాలో 31st 12 1990 ఏం రాసుకుంటామండి, టు డెటార్స్ అకౌంట్. సో ఎంత ఫస్ట్ ఇయర్ బ్యాడ్ డెప్ట్స్ ఎంత అండి, 9,500. సో 9,500 ఫస్ట్ ఇయర్. సో దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, సేమ్ డేట్ 31/12/1990. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎప్పుడు కూడా మీకు చెప్పాను, బై రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్ రాణిబాకిల నిధి 9,500. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, టోటల్ 9,500. ఎంటైర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్, అది గుర్తుపెట్టుకోండి, 9,500. సో బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్ ఒకటి చేస్తే చాలు, మీకు ఒక హాఫ్ మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. సో సెకండ్ ఇయర్ 1991. సో 31/12/1991 ఎంత అండి బ్యాడ్ డెప్ట్స్, 16,000, 16,000. సో దీన్ని కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, 31/12/1991 బై RBD. RBD ఎంతండి, RBD రాణిబాకిల నిధి 16,000 ఎంటైర్ అమౌంట్. సో బ్యాలెన్స్ చేశాను 16,500. సో నెక్స్ట్ థర్డ్ ఇయర్ 31/12/1992. సో ఇక్కడ రాయాలి కదండి, టూ డెటార్స్ అకౌంట్. సో పై దాంట్లో కూడా ఆర్బిడి అకౌంట్ రాయాలి, నేను రాయలేదు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ అకౌంట్ అని కంపల్సరీ ఉండాలి. సో లాస్ట్ 1992 ఇయర్లో ఎంత అండి బ్యాడ్ డెప్ట్, 4,000 టు డెటార్స్ అకౌంట్, అమౌంట్ 4,000.
సో మళ్ళీ దీన్ని ఎక్కడ రాజు చేస్తామండి, 31/12/1992 బై ఆర్బిడి అకౌంట్ సో 4000 bad debts. చూడండి బ్యాడ్ డెప్స్ అకౌంట్ చాలా ఈజీగా తయారు చేయొచ్చు. సో బ్యాడ్ డెప్స్ అకౌంట్ లో బ్యాడ్ డెప్స్ అకౌంట్ ఎంటు తీసుకుందాం. బ్యాడ్ డెప్స్ అకౌంట్ ఎటార్ డెటార్స్ అకౌంట్, రాణి బాకీ ఖాతా డెటార్స్, రుణగ్రస్తుల ఖాతా రాణి బాకీల ఖాతాలో 2 డెటార్స్ వస్తుంది. డెటార్స్ ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రాణి బాకీల నిధి ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి, రుణగ్రస్తుల్ని చూడండి రాణి బాకీల ఖాతా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డెబిట్ సైడ్ న 2 రుణగ్రస్తులు. సో రుణగ్రస్తుల తర్వాత బై రాణి బాకీల నిధి ఖాతా అంటే బ్యాడ్ డెప్స్ అకౌంట్ లో 2 డెటార్స్ అంటే బ్యాడ్ అకౌంట్ డెబిట్ కాబట్టి 2 డెటార్స్ అకౌంట్. సో వెంటనే అమౌంట్ ఎంటైర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ అంటే ఏ ఇయర్ అమౌంట్ ఆ ఇయర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనకి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ అకౌంట్. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ అకౌంట్ జాగ్రత్తగా వేయాలి. సో మనకి ద ఫస్ట్ ఇయర్ 1/1/1990 సో మనకి ఏమి ఇచ్చారండి, బై బ్యాలెన్స్ బి బై డి బ్యాలెన్స్ ఇచ్చాడు. సో బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడండి, ద క్రెడిట్ బ్యాలెన్స్ షోస్ అన్నాడు 15000. ఓకే సో నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలి. ఓపెనింగ్ వేసుకున్న తర్వాత వెంటనే క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలి. క్లోజింగ్ డేట్ 31/12/1990 టూ బ్యాలెన్స్ సి బై డి ఎంత అండి, 2,60,000 మీద 5%. ఎందుకంటే బ్యాడ్ డెప్ తీయకుండా కట్టాలి, అది గుర్తుకు చెప్పండి. 2,60,000 మీద 5% అండి. 2,60,000 ఇంటూ 5/100 ఎంత అండి, 13,000 ఏందండి, 13,000. సో క్లోజింగ్ 13,000. సో ఓపెనింగ్ వేసుకున్నాను క్లోజింగ్ వేసాను. సో ఓపెనింగ్ అయిపోయింది క్లోజింగ్ అయిపోయింది. మనం ప్రజెంట్ ఇయర్ అంటే బ్యాడ్ డెప్స్ ఎంత ఉన్నాయి, 9,500 ఉన్నాయి. ట్రాన్స్ఫర్ చేసాం చూసారా, డేట్ 31/12/1990 టూ బ్యాడ్ డెప్స్ అకౌంట్ ఎంత అండి, 9,500. సో బ్యాడ్ డెప్ 9,500. సో ఇప్పుడు టోటల్ రెండిట్లో ఏది ఎక్కువ చూసుకోండి, రెండిట్లో 22,500 ఉంది. 22,500 వేసాను, 22,500. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అంటే 7,500. సో ఈ బ్యాలెన్స్ ఏమి రాసుకునే డేట్ 31/12/1990 బై బ్యాలెన్స్ సారీ బై ప్రాఫిట్ అండ్ ప్లస్. సో ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ తీసుకురావాలని చెప్పాం. 1/1/91 బై బ్యాలెన్స్ త్రీ బై డి అంటే ఫస్ట్ 1990 బ్యాలెన్స్ 13,000 సార్ ఆ అమౌంట్ ని తీసుకురావాలి. సో దిస్ అమౌంట్ ఈ అమౌంట్ చూసారా ఈ అమౌంట్ని తీసుకురావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుద్ది 13,000. చూడండి 1990 యొక్క బ్యాలెన్స్ క్యారీ డౌన్ నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుద్ది. అంటే 1990లో ఉన్న ముగింపు నిల్వ 91లో మనకి ఏమవుద్దంటే ప్రారంభ నిల్వ అవుద్ది. ఇప్పుడు మళ్ళీ 1991లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, సో 1991లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అని చూసుకుంటే 31/12/1991 టూ బ్యాలెన్స్
క్యారీ డౌన్ ఎంత అవుతుందండి? సో 1991 బ్యాలెన్స్ ఎంత, మీకు డెటార్స్ ఎంత ఉందండి ఇక్కడ? 2,60,000. మళ్ళీ 5%, 2,60,000 ఉందండి. 1991లో బ్యాడ్ డెప్స్ 2,60,000, 5% కట్టాలి. 5% ఎంత అవుతుంది? మళ్ళీ 13,000 అవుతుంది. సో 13,000. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 13,000. సో మళ్ళీ బ్యాడ్ డెప్స్ ఎక్కువ ఎంత ఉందండి? 1991లో బ్యాడ్ డెప్స్ సో 16,000, 16,000. సో టోటల్గా 29,000. థర్టీ ఫస్ట్ 12 91 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ $16,000 బ్యాలెన్స్ అమౌంట్. సో మనకి ద ఫస్ట్ ఇయర్, ద సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. సో సెకండ్ బ్యాలెన్స్ అమౌంట్ 16,000. సో మళ్ళీ 1/1/1992, సో అక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ని మళ్ళీ తీసుకురావాలి ఇక్కడికి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ని తీసుకురావాలి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? బై బ్యాలెన్స్ బి బై డి ఎంతండి? 13,000. సో మళ్ళీ అలాగే 1991లో క్లోజింగ్ బ్యాడ్ డెప్స్, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ ఎంత ఎంత కట్టమన్నాయండి? సో బ్యాడ్ డెప్స్ మరి డెటార్స్ 1 lakh ఉన్నాయి. 1 lakh పైన 5%, 1 lakh పైన 5% ఎంత అవుతుందండి? 5,000. సో టూ బ్యాలెన్స్ డివైడింగ్ 5,000. అంటే ఓపెనింగ్ ఆల్రెడీ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ది ఓపెనింగ్ వచ్చింది, ఇయర్ 1 lakh పైన కట్టుకున్నాం. సో 5,000 వచ్చింది. సో బ్యాడ్ డెప్స్ ఎంత? 31/12/1992 టూ బ్యాడ్ డెప్స్, బ్యాడ్ డెప్స్ అకౌంట్ ఎంత ఇచ్చాడండి? 4,000 rupees ఇచ్చాడు. సో ఇప్పుడు ఏది ఎక్కువ ఉందంటే డెబిట్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో 13,000 rupees ఎక్కువ ఉంది. ఆ 13,000 వేసుకుంటున్నాను. సో బ్యాలెన్స్ అమౌంట్, సో బ్యాలెన్స్ ఎంత అవుతుందండి? బ్యాలెన్స్ ఈజ్ 4,000. డేట్ 31/12/1992 టు ప్రాఫిట్ లాస్ అకౌంట్. సో దిస్ ఈజ్ ఏ ద ఫోర్త్ సమ్. జాగ్రత్తగా తీసుకుంటే లెక్క వచ్చేస్తుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి.